నేడు ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై కేబినెట్ లో చర్చించనున్నారు. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీపై ప్రతిపాదనలను కేబినెట్ ముందు మంత్రివర్గ ఉపసంఘం ఉంచనుంది. కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. అనంతరం నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై మంత్రివర్గం ఆమోదం ముద్ర వేయనుంది. వరద సాయం, ఇసుక పాలసీ అమలు వంటి వాటిపైన కేబినెట్లో ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. నేడు ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై కేబినెట్లో చర్చించనున్నారు. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీపై ప్రతిపాదనలను కేబినెట్ ముందు మంత్రివర్గ ఉపసంఘం ఉంచనుంది. కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. అనంతరం నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. వరద సాయం, ఇసుక పాలసీ అమలు వంటి వాటిపైన కేబినెట్లో ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. We'll be right back.
ఇక ఏపీ కేబినెట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, ఈ రోజు జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది, అలాగే పలు నిర్ణయాలు, అలాగే కొన్నిటికి ఆమోద ముద్ర కూడా వేసే అవకాశాలు ఉన్నాయట, మరి వివరాలు ఏంటి? కూడా రాష్ట్ర సచివాలయంలో ఏదైతే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కూడా ఏపీలోని మంత్రులంతా కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొని పోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే జనసేన పార్టీ కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సచివాలయానికి బయలుదేరారు. ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు మరి కాసేపట్లో సచివాలయానికి రాబోతా ఉన్నారు. మరి ఇప్పటికే ఏపీకి సంబంధించిన మంత్రులంతా కూడా సచివాలయంకి మరి కాసేపట్లో చేరుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సరిగ్గా 11 గంటలకు ఈ యొక్క కేబినెట్ సమావేశం కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఈ యొక్క సమావేశంలో పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా కీలక అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఏదైతే ప్రస్తుతం రేపు 20వ తారీఖు వస్తే సరిగ్గా 100 రోజుల పాలన కూటమి ప్రభుత్వం పూర్తవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 100 రోజుల పాలనలో ఈ ప్రజలకు ఏమి చేశాం, ఇంకేమి చేయాలి అనేటువంటి దానిపై కూడా ఒక సమగ్ర అంశం కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రస్తావించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్రంలో అదేవిధంగా ప్రస్తుతం కార్పొరేషన్లు ముఖ్యంగా ఏదైతే కొన్ని సంబంధించినటువంటి సంస్థలకి కొంత రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై కూడా దీంతో ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రస్తావించబోతా ఉన్నారు. ముఖ్యంగా పలు శాఖలకు సంబంధించినటువంటి పదవులు, అంటే రాష్ట్రంలో జనసేన బీజేపీ ఇటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ పార్టీకి ఎంత మేరకు సీట్లు పదవులు కేటాయించాలి అనేటువంటి దానిపై కూడా చంద్రబాబు ఈ యొక్క సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో జనసేనకు 25%, కార్పొరేట్ సంబంధించినటువంటి పదవులు కూడా కేటాయించేందుకు కూడా సముఖం ముందుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఒక 10% కూడా రాష్ట్రంలో పదవులు ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం అయితే మాత్రం భావిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా ఈ యొక్క పదవులకు సంబంధించినటువంటి అంశమే కాకుండా రాష్ట్రంలో ఇసుక పాలసీకి సంబంధించినటువంటి దానిపై, అదేవిధంగా ముఖ్యంగా మద్యం పాలసీ, అంటే రాష్ట్రంలో చంద్రబాబు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి హామీలపై చంద్రబాబు ఈరోజు ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికారులతో కూడా సమన్వయం జరిగే విధంగా మంత్రులతో ముందుగా చర్చించబోతా ఉన్నారు. అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన టెండర్లు కూడా వేయాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని తీసుకురావాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ రోజు ఎక్సైజ్ సంబంధించినటువంటి దానిపై కూడా ఈ మద్యం పాలసీపై ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఇసుక మైనింగ్ దాదాపుగా ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా ఇసుక పాలసీకి సంబంధించినటువంటి దానికి కావచ్చు, అదేవిధంగా మైనింగ్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే కూడా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఒకటి ఏదైతే పెన్షన్ల పెంపు, అదేవిధంగా మహిళలకు ఇస్తానటువంటి 3 సిలిండర్లు కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు సర్వీస్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా ఆడబిడ్డలకు 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలపై కూడా ఈరోజు చంద్రబాబు కేబినెట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా చర్చించబోతా ఉంది. రాష్ట్రంలో ప్రజలకి సుభిక్షమైనటువంటి పరిపాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్ళాలి. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలతో పాటు ఇటు జనసేన సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కేడర్ను మొత్తాన్ని కూడా చంద్రబాబు ఇప్పటికే సమన్వయం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఏ విషయం కూడా రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి కాబట్టే జనసేనాన్ని కలుపుకుంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక పదవులకు సంబంధించినటువంటి దానిపై ముఖ్యంగా రిజర్వేషన్ల అంశం కానీ ఇటు కీలక పదవులపై కూడా ఇచ్చేటువంటి అంశం కూడా ప్రతి విషయం చంద్రబాబు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ కు కూడా తెలియజేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాలంటే ఖచ్చితంగా మిగతా 2 పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క కేబినెట్ లో మనం చెప్పుకున్నటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా
11 గంటలకు ఈ యొక్క కేబినెట్ సమావేశం కూడా ప్రారంభం కాబోతోంది సంతోషిని. మరి అందులో భాగంగానే ఇప్పటికే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఎలాంటి అంశాలు ఇంకా చర్చకు వస్తాయనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది సంతోషిని. రైట్ రైట్ పవన్, థ్యాంక్ యూ.